नमस्ते अंडी, शक्ति आराधन की स्वागत। नीन मी सौजन्यान कार्तिक पुराण में 29वा अध्याय दांट्लो द्वादशी पारण फलम एला उंटुंदो चूद्दामु। అలా సుదర్శనుడు అదృశ్యమైన తర్వాత దూర్వాసుడికి నమస్కరించాడు అంబరీషుడు. ఓ మహర్షి, ఆకలితో ఆతిథ్యానికి నా ఇంటికి వచ్చిన నిన్ను తీవ్ర అలసటికి గురి చేశాను, నన్ను క్షమించు. నా ఎందు దయ ఉంచి ఇప్పుడైనా నా ఇంట్లో విందుని ఆరగించి నా యొక్క పాపాలని సర్వ దోషాలని పోగొట్టు అంటూ వేడుకున్నాడు అంబరీషుడు. ఆ అభ్యర్థనకి కరిగిపోయిన దూర్వాసుడు, రాజా, ప్రాణదానం చేసిన వాణ్ణి తండ్రి అంటారు. నీవు నా ప్రాణాలను కాపాడి నాకు తండ్రితో సమానుడివి అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడిని, తపస్సంపన్నుడిని, నీకన్న వయసులో పెద్దవాణ్ణి, వృద్ధుణ్ణి కనుక నా నమస్కారం నీకు కీడుని కలిగిస్తుందే కానీ మేలు చేయదు. కనుక నీకు నమస్కరించలేకపోతున్నాను. నీలాంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహాద్భాగ్యం అంటూ అతన్ని ఆశీర్వదించాడు. అంబరీషుడు ఆతిథ్యాన్ని స్వీకరించి దూర్వాసుడు తన ఆశ్రమానికి తరలి వెళ్ళాడు. కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం సమస్త సత్ఫలితాలని ప్రసాదిస్తుందని తెలుసుకోవాలి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణ చేసి, ద్వాదశి నాడు దానాలు చేసి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకముందే పారణ చేయటం వల్ల సకల పాపాలు అంతరిస్తాయి. ఈ యొక్క పుణ్యగాథని చదివినా విన్నా చదివించినా అట్టివారు ప్రస్తుతం ఇహలోక సుఖాలన్నీ అనుభవించి పరలోకంలో ఉత్తమ ఫలితాన్ని పొందుతారు అంటూ కార్తీక పురాణ మహాత్యాన్ని శౌనకాది మునులకి తెలియజేశాడు సూత మహర్షి. ఓం నమ శివాయ. స్వస్తి.